ఈ రోజే పరమశివుని తిథి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈరోజు వైశాఖ మాస శివరాత్రి. మరి ఇంతటి విశేషమైన రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. భవిష్య పురాణం ప్రకారం మాస శివరాత్రి తిథి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మాస శివరాత్రి ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి తిథిన వస్తుంది. ఈ తిథికి అధిపతి శివుడు. ఈ రోజున శివుణ్ణి పూలతో శివపార్వతులను పూజిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శివలింగానికి పూలు సమర్పించడం, శివమంత్రాలను పఠిస్తే విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. ఈ రోజున పరమశివుణ్ణి పూజించి పూర్ణ క్రతువులతో ఉపవాసం చేస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వ్రత ప్రభావం వల్ల కామం, క్రోధం, దురాశ, అనుబంధం మొదలైన బంధాల నుంచి విముక్తి లభిస్తుందట. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ మహాభారతంలోనిది. ఒకసారి పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు భీష్మునితో ఇలా పలికాడు. తాత, నీవు ఎన్నో ధర్మాలను మాకు ఉపదేశించావు, కాని బంధువులందరినీ చంపినందుకు నాకు శాంతి లేకుండా పోయింది. దీనంతటికీ కారణం దుర్యోధనుడే. ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఒక్క దుర్యోధనుడే కారణం అయ్యాడు అని పలకగానే భీష్ముడు ఇలా చెప్పాడు. అయ్యో నాయనా ధర్మరాజా, నేను చెప్పేది శ్రద్ధగా విను. మనిషి దేనికి కర్త కాదు, కర్మ కారణంగా ఫలితం కలుగుతుంది. కార్యకారణ సంబంధ సూత్రం ఎప్పుడూ మరిచిపోకు. దానికి సంబంధించిన ఒక కథ చెప్తాను విను అంటూ భీష్ముడు ధర్మరాజుకు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఒక బ్రాహ్మణ పిల్లవాడు పాము కరిచి చనిపోయాడు. దాన్ని చూసి తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఆమె బాధను చూసిన ఒక వేటగాడు ఆ పామును వెతికి ఆ పిల్లవాడి అమ్మ దగ్గరకు తీసుకువస్తాడు. అప్పుడు ఆమెతో ఇలా పలుకుతాడు. ఇదిగోనమ్మా, నీ కుమారుడి మరణానికి కారణమైన పాము ఇదే. నీవు కసిదీరా ఈ పామును కొట్టి చంపు అంటాడు. దానికి పిల్లవాడి తల్లి ఇలా పలుకుతుంది. చూడు నాయనా, దీన్ని చంపితే నాకేం ప్రయోజనం? నా కొడుకు మళ్లీ బతికి తిరిగి వస్తాడా చెప్పు అంటుంది. అప్పుడు కిరాతుడు, అయితే ఆ పామును నేనే చంపుతానులే అంటాడు. ఈ మాటలు విన్నా పాము ఇలా పలుకుతుంది. నేను చెప్పేది వినండి, ఈ బాలుడి మీద నేను పగబట్టలేదు, కోపంతో ఈ బాలుడిని కాటు వేయలేదు, కాకతాళీయంగా కాటు వేశాను. ఆ కాటును ఆధారంగా చేసుకుని మృత్యువు ఈ పిల్లవాణ్ణి చంపింది అంది. దానికి కిరాతుడు, నీ కాటు వల్లే కదా మృత్యువు పిల్లవాణ్ణి చంపింది అని పలుకుతాడు. దానికి పాము, నా కాటు వల్ల కాదు, నేను కాకపోతే ఇంకొక జీవి వల్ల, ఏ చీమ వల్లో లేదా ఏదైనా కారణం వల్లో మృత్యువు ఈ పిల్లవాణ్ణి చంపేసి ఉండేది. ఈ పిల్లవాడు మరణించడంలో ఏదైనా తప్పు ఉంటే అది మృత్యువుదే అవుతుంది. నా కాటు అనేది మృత్యువు ద్వారా జరిగిన కర్మ. నా కర్మకు ఎలాంటి పాపం అంటుకోదు. కాని నీవు నన్ను ఇప్పుడు చంపితే నీకు పాపం అంటుకోవడం ఖాయం. కాబట్టి నీవు ప్రశ్నించాలి అనుకుంటే మృత్యువునే ప్రశ్నించు అంటుంది పాము. ఇలా చర్చించుకునే సమయంలో మృత్యువు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా పలుకుతుంది. నాకు వ్యక్తిగత కక్షలు ఏమీ ఉండవు. నేను కాలుడికి అంటే యమధర్మరాజుకి దాసుణ్ణి. నా కర్తవ్యం నాకు తప్పదు, కనుక నేను ఆ పని చేశాను. పాపం ఏమి వచ్చినా అది యమధర్మరాజుకే తప్ప నాకెందుకు రావాలి అంటుంది మృత్యువు. వెంటనే అక్కడ యమధర్మరాజు ప్రత్యక్షమై ఇలా పలుకుతాడు. నేను కూడా నా కర్తవ్యాన్నే చేశాను. ఈ పిల్లవాడి కర్మఫలం వల్ల ఇలా జరిగింది. కర్మఫలం ప్రకారం నేను నా కర్తవ్యాన్ని జరుపుతూ ఉంటాను. నిన్నటి పువ్వు ఇవాల్టి కాయ అయినట్టు నిన్నటి కారణమే ఇవాల్టి కార్యం అవుతూ ఉంటుంది. జీవులు చేసిన పాపపుణ్యాల కారణంగా ఇదంతా జరుగుతుంది.
అలా జరగడానికి నేను కేవలం అనుసంధానకర్తను మాత్రమే. ఈ బాలుడి మరణానికి ఈ పాము, ఈ మృత్యువు, అలాగే నేను చేస్తున్న ఈ పనులకు పాప పుణ్యాలు అంటవు. ఇక ఈ పిల్లవాడు చనిపోయినందుకు ఏడుస్తున్న ఈ తల్లి దుఃఖానికి కారణం ఆమె పూర్వజన్మ కర్మఫలం మాత్రమే. ఆ కర్మకు ఈ ఫలం రావడమే కర్మ సిద్ధాంతమని యముడు చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ధర్మరాజా, ఈ మరణాలకు నీవు కారణమని లేక దుర్యోధనుడు కారణమని అనుకోవద్దు. వీరంతా చావడం వారి వారి కర్మఫలమే. నీ ధర్మాన్ని గుర్తించుకుని చెయ్యవలసిన కర్మలు చేస్తూ ఉంటే పుణ్యపాపాలు నిన్ను అంటవు. ఇది నీవు కావాల్ని చేయకపోయినా కర్తవ్యం కోసం చేశావు, కాని స్వలాభం కోసం ఇలాంటి పనులు చేస్తే పాపపుణ్యాలు తప్పకుండా అంటుకుంటాయి. కాబట్టి మానవులు చేసిన పాపపుణ్యాలు ఎవరైనా అనుభవించవలసిందే. ఈ పని చేశావు కాబట్టి ఈ శిక్షను అనుభవించు అనేది ఆ కర్మకు ఈ ఫలం రావడం లాంటిదే. ఇదే కర్మ సిద్ధాంతం అని భీష్ముడు ధర్మరాజుకు తెలియచేశాడు. పూర్వం అవంతి నగర సమీప అడవిలో ఒక సాధువు జీవించేవాడు. ఆ సాధువు దగ్గరకు అనేక మంది వచ్చి ఎన్నో అద్భుత విషయాలు తెలుసుకుని వెళ్లేవారు. ఇలా ఒకరోజు ఆ సాధువు అక్కడకు వచ్చిన వాళ్లకి ఒక అద్భుత కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు. చూడండి నాయనలారా, పూర్వం ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతడు చాలా సున్నితమైన మనసు కలవాడు. అతన్ని ఎవరైనా అన్నారు అంటే, లేదా ఏదైనా చిన్న సంఘటన అతనికి బాధ కలిగించేలా జరిగినా అతను రోజంతా దాని గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. తనకు జరిగిన సంఘటనకు కారణం తన దురదృష్టమే అని, అలాగే ఆ భగవంతుడే అని అనుకునేవాడు. అదేవిధంగా తనను బాధ పెట్టిన వ్యక్తిపై ఎలా అయినా పగ తీర్చుకోవాలి అని రోజంతా ఆలోచించేవాడు. ప్రతి విషయాన్ని ఇలా అతిగా ఆలోచించడం వల్ల అతను ఎవరితోనూ సరిగ్గా ఉండేవాడు కాదు. అలాగే తాను చేసే పని మీద కూడా ధ్యాస పెట్టేవాడు కాదు. అతను ఎప్పుడూ అశాంతితో రగిలిపోయేవాడు. ఈ పరిస్థితి గమనించిన అతని మిత్రుడు ఒకడు అతనికి ఒక సలహా ఇస్తాడు. దగ్గర్లో ఉన్న ఒక ముని ఆశ్రమంలో ఒక గురువు ఉన్నాడని అతన్ని కలిస్తే నీ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడని స్నేహితుడు చెబుతాడు. ఇక ఆ యువకుడు ఆ ఆశ్రమానికి వెళ్లి గురువుగారిని కలిసి తాను ఎలా అయితే ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తాడో ఆ గురువుకు వివరించి చెప్తాడు. ఆ యువకుడి సమస్యను విన్న ఆ గురువు ఏమీ మాట్లాడకుండా ఆశ్రమం లోపలికి వెళ్లిపోతాడు. ఆ గురువు ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లడంతో ఆ యువకుడు ఆశ్చర్యపోతాడు. ఆ యువకుడికి ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే నుంచునిపోతాడు. కొంత సమయం తర్వాత ఆ ఆశ్రమ గురువు నీళ్లు ఉన్న ఒక చిన్న మట్టి పాత్రతో బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆ యువకుడి ముందు నిల్చుని ఉంటాడు. ఇలా పలుకుతాడు, నాయనా, ఈ పాత్ర యొక్క బరువు ఎంత ఉంటుంది అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు, స్వామీ, నేను ఖచ్చితంగా చెప్పలేను, కాని దీని బరువు చాలా తక్కువ ఉంటుంది అంటాడు. దానికి గురువుగారు ఇలా పలుకుతారు, ఇలా చూడు, నేను కాసేపు ఇలాగే ఈ పాత్రను పట్టుకుని ఇలాగే ఉంటే ఏమవుతుంది అని అడగగా యువకుడు, ఏమీ కాదు స్వామి అని పలుకుతాడు. మళ్ళీ గురువుగారు ఇలా అడుగుతారు, సరే, ఒకవేళ నేను ఇలాగే ఒక గంటసేపు ఈ పాత్రను పట్టుకుని ఉంటే ఏమవుతుంది అంటాడు. దానికి యువకుడు, స్వామీ, అప్పుడు మీ చేతులు నొప్పి పుడతాయి అంటాడు. దానికి గురువుగారు, అయితే చూడు, ఒకవేళ నేను ఈ పాత్రను రోజంతా ఇలాగే పట్టుకుని ఉంటే అప్పుడు ఏమవుతుంది అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు ఇలా చెప్తాడు, స్వామీ, అప్పుడు మీరు భరించలేనంత నొప్పితో బాధపడతారు, మీరు ఏ పని చేయకుండా పోవచ్చు కూడా అంటాడు. అప్పుడు గురువుగారు, మంచిది నాయనా, నేను ఇంతసేపు మోసినా ఈ పాత్ర యొక్క బరువు పెరిగిందా అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు, లేదు, పెరగలేదు అని సమాధానం చెప్తాడు. అప్పుడు గురువుగారు ఇలా పలుకుతారు, మరి అలాంటప్పుడు నా చెయ్యికి భరించలేనంత నొప్పి ఎందుకు కలుగుతుంది అని అడగగా యువకుడు, స్వామీ, మీరు చాలాసేపు పట్టుకుని ఉన్నారు కదా, అందుకే మీకు నొప్పి కలుగుతుంది అంటాడు. అప్పుడు గురువుగారు,
మరి నాకు నొప్పి కలగకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి ఆ యువకుడు ఇలా చెప్తాడు, ఆ పాత్రను కింద పెట్టేయండి అంటాడు. అప్పుడు గురువుగారు, అవును నీవు చెప్పింది నిజమే, మన జీవితంలోని సమస్యలు కూడా ఇలాగే ఉంటాయి. మనకున్న సమస్యల గురించి కొంతసేపు ఆలోచిస్తే ఏమీ కాదు, కానీ ఎక్కువసేపు ఆలోచిస్తే మనల్నే బాధపడతాయి. అదే పనిగా వాటి గురించి ఆలోచిస్తే మనలో భయాన్ని మరియు అశాంతిని కలిగిస్తాయి అని సమాధానం చెప్పారు. గురువుగారు యువకుడి వైపు చూస్తూ ఇలా పలుకుతారు, చూడు నాయనా, మన జీవితంలో జరిగిన సంఘటనలను మనం చేసిన పొరపాట్ల గురించి ఆలోచించడం ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటి అంటే వాటి నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడమే. అదే పనిగా ఒకే విషయం గురించి ఆలోచిస్తే ఆ మట్టి పాత్రలాగా జరిగిన సంఘటనలు మనకి బాధలు కలిగిస్తాయి. నీవు గతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఈరోజు నీవు చేయవలసిన పని జారిపోతుంది, ఆ తర్వాత నీవు భవిష్యత్తులో బాధపడవలసి ఉంటుంది. నీవు భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలా ఉండడానికి ఈరోజు నుంచే ప్రయత్నం చెయ్యి. నీవు గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేయకుండా ఉండు. నీవు బాధపడ్డం మానేసి ఈరోజు చేసే పనుల గురించి ఆలోచించు, ఎందుకంటే బాధ అనేది మనిషిని మరణం వరకు తీసుకు వెళ్లగలదు. కాబట్టి నిన్ను ఎవరైనా అవమానించినా, పరిస్థితులు అలా వచ్చినా దాన్ని మట్టిపాత్ర కింద పెట్టినట్లుగా మర్చిపో. నీ గమ్యం చేరే దిశగా ముందుకు సాగిపో. జరిగిన అవమానం గురించి ఆలోచిస్తే నీకు భవిష్యత్తు ఉండదు. జీవితంలో పగ తీర్చుకోవాలి అని ఎప్పుడూ అనుకోకు, అదంతా భగవంతుడే చూసుకుంటాడు. నవ్వుతూ నీ గమ్యాన్ని చేరే దిశగా సాగిపో అని ఆ గురువుగారు యువకుడికి చెప్పినట్లు సాధువు కథ ద్వారా అక్కడ వారికి చెప్పగానే వారంతా ఎంతో సంతోషించారు. ఒక మంచి విషయం నేర్చుకున్నందుకు అందరూ ఎంతో సంతోషించి సాధువుకు ధన్యవాదాలు పలికారు. ఎంతో విశేషమైన ఈ అధిక శ్రావణ అమావాస రోజు మహాశివుడి మహత్యాన్ని తెలిపే స్కంద పురాణంలోని ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం. పూర్వకాలంలో అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరుగల శివభక్తుడు ఉండేవాడు. అతను మిక్కిలి ధనవంతుడు. ఎంతటి ధనవంతుడైనా శివభక్తి విడువక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక శివలింగం వెలసింది. అది గమనించిన నంది అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అదీ కాక అతని దగ్గర చాలా ధనం కూడా ఉంది. ఎవరి సహాయం అవసరం లేకుండానే దేవాలయాన్ని నిర్మించి నిత్యం పంచామృతాలతోనూ పుష్పాలతోనూ సువర్ణాభిషేకాలతోనూ మంత్రపూర్వకంగా ఆ మహాశివయ్యను పూజిస్తూ ఉండేవాడు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఈ విధంగా నంది ప్రతిరోజు ఆ గుడిలోని శివలింగానికి పూజలు చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివసించే వేటగాడు తన కుల వృత్తి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి అడవిలోకి ప్రవేశించాడు. అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకుని అలసిపోయి ఇంటికి వెళ్లే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే శివాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్లి శివలింగాన్ని చూసిన వెంటనే ఆ కిరాతకుడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. ఈ విధంగా శివలింగానికి పూజ చెయ్యాలి అనే బుద్ధి పుట్టింది. కాని ఆ దట్టమైన అడవిలో శివుణ్ణి పూజించడానికి ఏమీ దొరకలేదు. అన్నిటికీ భగవంతుడే ఉన్నాడని నమ్మకంతో దగ్గర్లో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్లి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకుని పుక్కిట పట్టి అక్కడున్న మారెడు ఆకులను కొన్ని తీసుకుని ఆలయంలోకి ప్రవేశించాడు. ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఉన్నందున ఆ శివలింగంపై రత్నాలు పుష్పాలు ఉన్నాయి. వాటిని అవతలకు పారవేసి తన నోట్లో ఉన్న నీటిని అభిషేకానికి వినియోగించి తాను తెచ్చిన మారెడు ఆకులతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివయ్యకు నివేదించి ఎంతో భక్తితో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుని
ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసి కొంతసేపు ధ్యానించిన తర్వాత తన నివాసానికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఎప్పటిలాగే నంది శివలింగానికి పూజ చేయడానికి అక్కడకు చేరుకున్నాడు. తనతో పాటు ఒక బ్రాహ్మణుని కూడా తీసుకువచ్చాడు. వారిద్దరూ గుడిలోకి ప్రవేశించి చూడగా అంతా అపరిశుభ్రంగా ఉంది. ఎవరు ఇలా చేశారు అని నంది ఎంతో బాధపడి ఆ స్థలాన్ని శుద్ధి చేశాడు. తరువాత యథావిధిగా తన పూజ ముగించుకుని తన గృహానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్లినా కొంతసేపటికి వేటగాడు ఆలయంలోకి వచ్చి తాను ఇదివరకు పూజించినట్లే పూజించి తన గృహానికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్లీ నంది వచ్చేసరికి మళ్లీ అపరిశుభ్రంగా ఉంది. ఇదంతా చూసిన నంది ప్రతిరోజు ఇలా ఉంటే కష్టమని భావించి బ్రాహ్మణుడితో చర్చించి గుడిని ఎవరో అపరిశుభ్రం చేస్తున్నారని తలచి గుడిలో ఉన్న శివలింగాన్ని నెత్తిమీద పెట్టుకుని తన గృహానికి తీసుకుపోయి తన ఇంట్లో పూజలు చేయడం మొదలుపెట్టాడు. శివలింగం తీసుకుపోయినంత మాత్రాన సర్వవ్యాప్తుడైన శివుడు అక్కడ లేకుండా పోతాడా? అంత మాత్రాన నిచ్చల భక్తి తత్పరుడు అయిన కిరాతుని పూజా విధానానికి భంగం కలుగుతుందా? ఎప్పటిలాగే మధ్యాహ్నమయ్యేసరికి కిరాతుడు శివారాధనకై గుడికి చేరుకున్నాడు. కాని అతను గుడిలోకి వెళ్లి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు. ఆ క్షణమే కిరాతుడు విచారం చెంది ఏడవడం మొదలుపెట్టాడు. అలా ఏడుస్తూ అతను తన రెండు చేతుల్లో జోడించి ఇలా పలికాడు, స్వామి, నేను కేవలం నీ కుమారుడులాంటి వాడిని. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నాలతో పూజించడానికి నేను పేదవాడిని. పువ్వులతో పూజించడానికి నా దగ్గర పువ్వులు లేవు. నా హృదయం అనే పువ్వునే నీకు అర్పించి పూజిస్తున్నాను. నా పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను మందలించు. అంతేకాని నీవు ఇలా కనిపించకుండా ఉండడం తగదు. సదాశివ, నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంతో పనేలేదు. నీ కుమారుడిపై కోపగించడం నీకు తగదు. స్వామి, ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరించు. నన్ను మన్నించు. నేను నిన్ను పూజిద్దామని ఇక్కడకు చేరుకున్నాను. కాని నాకు కనిపించకుండా ఉండడం భావ్యమా? నీవు నాకు కనిపించకపోతే ఇక్కడే నీ ఎదుట నా ప్రాణాలు విడిచిపెడతాను అని అనేక విధాలుగా ప్రార్థించాడు. కాని ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు. ఈ విధంగా మరికొంతసేపు వేడుకున్నాడు. అప్పుడు ఎంతో భక్తిపరుడైన ఆ కిరాతుడు తన జీవితంపై విరక్తి చెంది ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ శివనామస్మరణ చేస్తూ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును ఖండించుకున్నాడు. వెంటనే అతనికి తలను అతికించడానికి కైలాసం నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దివి నుండి దేవదుందువులు మోగాయి, పూలమాలలు కురిశాయి. బ్రహ్మాది సకల దేవతలు మహేశ్వరుణ్ణి కీర్తించారు. నారదుడు శివగీతాలను పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతా ఎంతో రమణీయంగా మారింది. దానితో శివభక్తుడైన నంది భక్త శిఖామణియగు కిరాతుణ్ణి చూడడానికి గుడిలోకి ప్రవేశించాడు. అతను గుడిలోకి రాగానే పరమేశ్వరుడి ముందు చేతులు కట్టుకుని నిల్చున్న కిరాతుడు అతనికి కనిపించాడు. మరుక్షణమే నంది తన అవివేకానికి సిగ్గుపడి సదాశివ అని శివుణ్ణి అనేక సార్లు భక్తితో ధ్యానించి ఎంతో సంతోషంతో వేటగాన్ని కౌగలించుకుని, అన్నా, నీ మూలంగా నా జన్మ తరించింది. ఇది వరకు కేవలం నిన్ను మూర్ఖుడివి అనుకున్నాను. నన్ను క్షమించు. అసలు నిజమైన భక్తుడు అంటే నీవే అని కీర్తించాడు. అప్పుడు మహాశివుడు నందిని చూసి, ఓ నంది, నీవు కూడా నాకు నచ్చిన భక్తుడవే. మీ ఇద్దరూ కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉండాలి అని పలికి ఆ మహాశివుడు వారిద్దరినీ తీసుకుని కైలాసానికి వెళ్లిపోయాడు. ఒకసారి ముళ్లంతా కలిసి చేసిన ఆ వినమ్ర పూర్వకమైన అర్థింపునకు సూత మునీంద్రుడు ఎంతగానో సంతోషించి ఇలా పలికాడు, ఓ ముని శ్రేష్ఠులారా, మీరు సామాన్యులు కారు. ప్రతి నిమిషం భగవత ఆరాధనలో తనువు మనస్సులను విలీనం చేసిన తాపసోత్తములు మీరు. నియమనిష్ఠులతో కూడిన సదాచార సంపన్నులు, సచ్చీలురు. నిస్వార్థ చింతనతో మీరు ఏది చేసినా, ఏది కోరినా అది లోక కళ్యాణం కోసమే అవుతుంది. కాబట్టి మీలాంటి అభిలాష గలవారికి చెప్పగలగడం కూడా ఒక విశేషమే.
ఆ భాగ్యం నాకు మీ వల్లే రావడం నా పూర్వజన్మ విశేషం, కాబట్టి నేను కూడా ధన్యుణ్ణే అన్నాడు సూతుడు. మళ్ళీ సూతుడు ఇలా పలికాడు, ఇంత సౌమ్యంగా నన్ను చెప్పండి అని అర్థించడంలోనే మీరెంత ఉన్నత చరితలో అర్థమవుతుంది. అయినా మీరు కోరిన కోరిక సామాన్యమైనది కాదు. ఆదిపురుషుడైన ఆ పరమేశ్వరుడి గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. చెప్పిన తరువాత అంతా తెలిసినట్లే ఉంటుంది, కానీ ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నే కాదు, అభిలాషను రేకెత్తిస్తుంది. సదాతనుడు, సనూతనుడు, సనాతనుడు అయిన సర్వేశ్వరుడి లీలలు చాలా విచిత్రమైనవి. ఆయన చేతలు ఎవరికీ అంత తేలిగ్గా అర్థం కావు. ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఎందుకంటే సృష్టి ఆయన, ఆయనే సృష్టి అంటూ సూతుడు సౌనకాది మహర్షులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి మార్కండేయుడు అనే గొప్ప శివభక్తుడు శివుడు గురించి పూర్తిగా తెలుసుకోవాలి అన్న అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్లి వాణి విరించకు భక్తితో నమస్కారం చేసి ఇలా పలికాడు, విదాత, నాకు పరమేశ్వరుడు గురించి, ఆయన మహత్యం గురించి కూలంకుషంగా తెలుసుకోవాలని ఉంది, మీరు తెలియచేసి ధన్యుణ్ణి చెయ్యండి అంటూ ప్రార్థించాడు. అందుకు బ్రహ్మ ఇలా పలికాడు, నాయనా, శివుడు గురించి తెలుసుకోవాలి అంటే నాకంటే బాగా కేశవుడికే తెలుసు, అంటే నారాయణుడికే తెలుసు, కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయణ్ణి అర్థించు అని చెబుతాడు బ్రహ్మ. ఇక బ్రహ్మ చెప్పిన మేరకు మార్కండేయుడు సరాసరి వైకుంఠానికి చేరుకుంటాడు. అక్కడ శేషతల్పంపై లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా శయన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తాడు మార్కండేయుడు. మార్కండేయుడు చేసిన స్తోత్రానికి పరవశుడై విష్ణుమూర్తి ఇలా పలుకుతాడు, మార్కండేయ, నీవు వచ్చిన పని చాలా విశిష్టమైనది. పరమేశ్వరుడి గురించి తెలుసుకోవాలి అనే అభిలాష, ఉత్సుకత, సంకల్పం ఎంతో ఉన్నతమైనది. అయితే మహాశివుడి ఆశాంతం తెలిసిన వారు ఎవరూ లేరు, కాబట్టి నీవు పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలి అన్న నీ సంకల్పాన్ని వ్యక్తం చెయ్యి, నీ కోరిక తప్పక తీరుతుంది అన్నాడు వైకుంఠవాసుడు. మన సంకల్పం బలంగా ఉంటే అది ఎలా అయినా తీరుతుంది. ఒకసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుంగిపోకుండా విసుగుతో అనుకున్న దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా అది తీరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. సంకల్పబలం, చిత్తశుద్ధి ఉంటే అది తీరేందుకు భగవంతుని సాయం కూడా తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ భగవంతుని సాయము అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమే అని గ్రహించాలి. మార్కండేయుడికి కూడా అదే జరిగింది. మహాశివుడి మహిమలు తెలుసుకోవాలి అన్న కోరిక మార్కండేయుల్లో బలంగా ఉంది. ఆ ప్రయత్నంలో ఇప్పటికే బ్రహ్మ విష్ణువును అడిగి కొద్దిగా నిరాశకు గురైనా తన కోరిక తీర్చగలిగే తెరువును తీరుతుందన్న భరోసా పొందగలిగాడు మార్కండేయుడు. దాంతో అతని పయనం కైలాసం వైపుకు సాగింది. ఇంతకీ ఈ మార్కండేయుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందా. అనగనగా మృకండు అనే ఋషి ఉండేవారు. మృకండు శివుడి గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతన్ని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట. అలాంటి మృకుండునికి మరుద్వతి అని సాధ్వి భార్యగా ఉండేది. భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒకటే లోటు, అది ఏంటి అంటే పిల్లలు లేకపోవడం. దీంతో సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకుని శివుణ్ణి పూజించడం మొదలుపెట్టారు. ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు. కాని ఆ పరమేశ్వరుడికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో, మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను, కాని ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి, సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా, లేకపోతే 16 సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు ఆ మహాశివుడు. వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏం లాభం, మాకు గుణవంతుడైనా అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృకుండముని దంపతులు. ఈ విధంగా జరిగిన తర్వాత అచిర కాలంలోని ఆ దంపతులకు వెలుగు రేఖలాంటి ఒక బాలుడు కలిగాడు. మృకండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది.
శివుడి మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు. బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను ఔపోసిన పట్టాడు మార్కండేయుడు. మరోపక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదు అనిపించుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి మృకుండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు. మార్కండేయుణ్ణి చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్ తీరనుందని వారికి అర్థమైనది. అప్పుడు వారు మార్కండేయుణ్ణి బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు. మార్కండేయుణ్ణి చూసిన బ్రహ్మ అతడిని నిరంతరం శివారాధన చేస్తూ ఉండమని సూచించాడు. అందరూ కలిసి శివనామస్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కండేయుడికి తెలియచేశారు. ఇక పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చుని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు. ఒక పక్క అతని మృత్యుగడియలు సమీపిస్తున్నాయి, మరో పక్క నోటినుంచి శివనామస్మరణ ఆగడం లేదు సరికదా. ఒక్కో నిమిషం గడిచే కొద్దీ మరింత జోరుగా సాగుతుంది. యముని ఆదేశం మేరకు మార్కండేయుణ్ణి తీసుకురావడానికి బయలుదేరారు యమభటులు. కాని మార్కండేయుణ్ణి తీసుకురావడం కాదు కదా, అతని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు యమభటులు. ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలి అనుకున్నాడు యముడు. తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాశాన్ని చేత పట్టుకుని మార్కండేయుడి వైపు సాగిపోయాడు. ఆ ధ్యానాన్ని ఆపి యువతలికిరా, నీ మృత్యువు సమీపించింది అని హూంకరించాడు యముడు. కాని యముడి మాటలను విన్న మార్కండేయుడు యువతలికి రాలేదు సరికదా, గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు. ఇక యముడికి ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు. ఆఖరి అస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుడి మీదకు వదిలాడు యముడు. కాని మార్కండేయుడితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు ఉరికాడు. తన మీదకి తన భక్తుని మీదకి పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టున సంహరించాడు మహాశివుడు. ఆ సందర్భంలోనే శివుడికి కాలాంతకుడు అనే బిరుదు వచ్చింది. అంటే కాలాన్ని మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం. కాని యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుల జీవన చక్రం ముందుకు సాగేదిలా. అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముణ్ణి జీవింపచేశాడు. అయితే మార్కండేయుడి జోలికి అతను ఇక రాకూడదని, ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవ్వరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలేశాడు పరమేశ్వరుడు. ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయార్ అనే ప్రాంతంలో జరిగిందని ఒక నమ్మకం. మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండడమే కాదు, అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు. శివకేశవుల లీలలే కాకుండా దేవీ మహత్యం కూడా లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి అకాల మృత్యుదోషాలు తొలగిపోతాయి, యమబలం తొలగిపోతుంది, శివానుగ్రహం కలుగుతుంది. శివపురాణం ప్రకారం సముద్రంలో నీరు ఉప్పుగా ఉండడం వెనుక ఒక కథ ఉంది. ఈ కథను విన్నంతనే శివపార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం. శివపురాణం ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని ఆశపడింది. శివుడిని ప్రసన్నం చేసుకుని తన కోరిక తీర్చుకోవాలని తపస్సుకు పూనుకుంది. పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉండగా సముద్రుడి కళ్ళు పార్వతీదేవిపై పడ్డాయి. పార్వతీదేవి రూపాన్ని చూసి సముద్రుడు మోహించాడు. ఎలా అయినా ఆమెను తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. నేరుగా పార్వతీమాత ముందే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అప్పుడు పార్వతీమాత, నేను పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్నాను, ఆయన్ని వివాహం చేసుకుంటాను అని సముద్రుడి ప్రతిపాదనను తిరస్కరించింది. పార్వతీదేవి ఇలా అనేసరికి సముద్రుడు కోపంతో ఉగిపోయాడు. శివుడిలో లేనివెన్నో నాలో ఉన్నాయి, అలాంటిది నన్ను కాదని శివుణ్ణి వివాహమాడతానని చెబుతావెందుకు? నేను ప్రజల దాహాన్ని తీరుస్తాను, నా నీరు పాలలా తీయగా స్వచ్ఛంగా ఉంటుంది, అలాంటి నన్ను తిరస్కరించకు, నా ప్రతిపాదన్ని అంగీకరించు అంటూ పార్వతిని ఒత్తిడి చేశాడు సముద్రుడు. సముద్రుడి మాటలకు పార్వతీదేవి ఆగ్రహం చెంది, నువ్వు ఏ నీటిని అయితే చూసుకుని గర్వపడుతున్నావో ఆ నీరు ఎవ్వరూ తాగనంత కఠినంగా ఉప్పుగా మారిపోతుంది, ఇదే నా శాపమని సముద్రుడికి శాపాన్ని ఇస్తుంది అమ్మవారు. ఈ కారణం వల్లే సముద్రంలో నీరు ఉప్పుగా ఉంటాయని అంటారు.
మరికొందరేమో సాగర మదనం కారణంగా సముద్రపు నీటికి ఆ రుచి వచ్చింది అంటారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ వైశాఖ మాస శివరాత్రి రోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః.